హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి ఏప్రిల్లో బ్యాంక్ హాలిడేస్ ఉంటాయట. సో దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. సో ఎస్, బ్యాంక్లో ఏవైనా డిపాజిట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే బ్యాంక్లో ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా, అకౌంట్ ఏమన్నా హ్యాక్ అయిందా లేదా అని చూసుకోవాలనుకుంటున్నారా, అకౌంట్ ఉందా లేదా అని చూసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే బ్యాంక్లో ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నారా, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ అడ్రస్ మార్పించుకోవాలనుకున్నా, ఏదైనా సరే బ్యాంక్లో ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా ఈ మంత్లో మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే ఏప్రిల్లో హాలిడేస్ వచ్చేస్తున్నాయంట బ్యాంక్స్కి. సో ఇంకొకటి ఏంటి అనంటే, ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయితే కనుక ఏప్రిల్ కూడా మర్చిపోవాల్సిందే, నెక్స్ట్ మంత్ వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు ఏ డేట్న హాలిడేస్ వస్తాయనేది నేనైతే చెప్పేస్తాను. మన హాలిడే ఉన్నప్పుడు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళకు కూడా హాలిడే ఉంటుంది కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే, ఏప్రిల్లో ఏ రోజు అసలు బ్యాంక్స్ ఉండవు అనంటే, ఫస్ట్, సెకండ్, 9th, 10th, 14th, 15th, 17th, 23, 24. సో ఈ రోజుల్లో బ్యాంక్స్ ఉండవు. సో ఎందుకనంటే ఫస్ట్ వచ్చేసి ఆర్థిక సంవత్సరం అని తెలుసు కదా మనందరికీ, అండ్ అలాగే నూతన సంవత్సరం ఒకటి వస్తుంది, అండ్ ఇంకొకటి అంబేద్కర్ జయంతి కానీ మహావీర్ జయంతి కానీ సండేస్ కూడా వస్తున్నాయి, సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, అండ్ అలాగే సండేస్ కూడా యాడ్ అయిపోతున్నాయి కాబట్టి. సో ఈ రోజుల్లో బ్యాంక్స్ మాత్రం తెరుచుండవు అనమాట. సో ఒకవేళ మీరు ఈ రోజుల్లో వెళ్తే కనుక మళ్ళీ రిటర్న్ అవ్వాల్సిందే. సో ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను కాబట్టి. సో ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా బ్యాంక్కి సంబంధించి ఈ మంత్ మాత్రమే వెళ్ళాలి. సో నేను నెక్స్ట్ మంత్ వెళ్తాను అనంటే మీ డీటెయిల్స్ అంటే మీకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవి అక్కడికే ఆగిపోతాయి, నెక్స్ట్ మంత్ చూసుకోవాల్సి వస్తుంది. సో ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఈ మంత్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది బ్యాంక్లోకి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, బెంగళూరులో అండ్ చెన్నైలో, దుబాయ్లో అండ్ ముంబైలో, అండ్ అలాగే కోల్కతాలో, అండ్ అలాగే బెంగళూరులో. సో వీ ఏవైతే ప్లేసెస్ చెప్పానో ఆ ప్లేసెస్లో నేను చెప్పిన డేట్స్కి మాత్రం బ్యాంక్స్ తెరుచుండవు అనమాట. సో ఒకవేళ ఎమర్జెన్సీ వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ డీటెయిల్స్ ఈరోజే ఈసారి అంటే ఈ మంత్లోనే కానీ చేసుకోవాలనుకుంటే కానీ చేసేసుకోండి. సో ఎందుకంటే గవర్నమెంట్ ఈ మెసేజ్ పాస్ చేసింది కాబట్టి, సో పక్క హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి. సో మీకు సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఈ మంత్లోనే క్లియర్ చేసేసుకోండి అని చెప్పేసి ఈ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఎస్, ఇది వాళ్ళ న్యూస్ అప్డేట్స్. మరి మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.